కానీ మరి ఎలా అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేశాడు నిమ్మిగలవారి నొల్లరు ప్రేమగలవారి మాట వినడు ఎవరు ప్రేమగలవారు అంటే ప్రేమ అంటే సినిమాల ప్రేమ కాదని చెప్పేది ప్రేమ కామము ఈ రెండిటికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది కామము అన్న మాటకు అర్థం ఏంటంటే నాకు ఒక వస్తువు నచ్చింది అనుకోండి ఆ వస్తువు నాదే అవాలి అథవా ఆ వస్తువు నాకు నచ్చింది కాబట్టి బాగా దాన్ని నేను అనుభవించాలి అంటే అనుభవించడం అంటే మనసు దీనిని నేను అనుభవించానని ఒక తృప్తిని పొందాలి అలా తృప్తి పొందే పర్యంతం అది ఒప్పుకోదు అవతల వస్తువుని నేను అనుభవించాలన్న కోరిక కలిగితే కామము అంటారు అప్పుడు హితము దగ్గర ఆగదు దాన్ని అనుభవించాలి అనుభవించాకే తృప్తి పొందుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నా ఎదురుగుండా ఒక లడ్డు పెట్టారు అనుకోండి ఓ లడ్డు దాన్ని ఏదో ప్రయోజనానికి పెట్టి ఉంటారు బహుశా ప్రవచనం అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి నివేదన చేయొచ్చు లేకపోతే ప్రసాదంగా తీసుకొచ్చారేమో నివేదన చేసి 10 మందికి ఇస్తారేమో అని నేను దాని ఎందు పవిత్ర భావనతో చూశాను అనుకోండి దాన్ని నేను అనుభవించాలన్న కోరిక నాకే ఉండదు ఇది ప్రసాదం అని ఎవరో చేతిలో వేశారు అనుకోండి కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటా దానితో సంగము అంటే దాన్ని అనుభవించాలన్న కోరిక నాకు లేదు కానీ అది నాదే అయిపోవాలి నేను దాన్ని అనుభవించాలి అనుకున్నాను అనుకోండి ఎలాగైనా లడ్డుని నాదిగా అనుభవిస్తే తప్ప నాకు తృప్తి కలగదు నాదిగా అనుభవించాలన్న కోరిక ఇంతకన్నా నేను కిందకి రాలేను రాకూడదు కూడా నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము నాది కాకుండా పోతే నేను అంగీకరించను అది నాకే చెందాలి నాది కావాలి అది కామము కాదు నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం అది ఎప్పుడూ బాగుండాలి అది ప్రేమ ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు ఎందుకు తయారు చేస్తాడంటే వ్యక్తికి అభ్యున్నతేది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి ఓ పాతికి సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు ఎవరు ప్రేమ కలిగిన వారు ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు ఈలోగా కొంప మునిగిపోయిందిగా ఎవరో ఒకడు వచ్చి చెప్పేసిన మాటలకు జీవితం పాడైపోయిందిగా మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి భగవంతుడే భూమి మీద తిరుగుతాడు అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది మాతృదేవో భవ అమ్మ భగవతి అయి ఉన్నది భగవతి అమ్మగా తిరుగుచున్నది అమ్మవారే అమ్మగా తిరుగుతున్నది మా అమ్మ ఉన్నదనుకోండి నా మటుకు నాకు అంటే పక్కింటి వాళ్ళ పిల్లలకి అలా అన్వయం అవుతుందా అంటే నేను చెప్పలేను అందుకని బాగా చెయ్యిటి తిప్పి చూపిస్తున్నా మా అమ్మ నాకు నా కుటుంబ సభ్యులకు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు హితము చెప్తుంది తప్ప ఎన్నడూ పతనమైపోయే మాట చెప్పదు ఎందుకంటే బిడ్డ రక్షింపబడాలి అది తాను పోయినా పర్వాలా తన బిడ్డ రక్షింపబడాలి నేను ఇవాళో నిన్ననో దినపత్రికలో చదివా ఎవరో ఒక తల్లి పనిచేసుకుంటూ బయటికి వచ్చి చూసేటప్పటికీ ఆడుకుంటున్న పిల్లవాడు పెద్ద కేకేశాడు ఏమిటని తల్లి చూసింది చూసేటప్పటికీ సింహం నోట కరిచేసుకుంది పిల్లాన్ని తల్లి తన ఎదురుగుండా కొడుకు చచ్చిపోవడానికి వీల్లేదు ఒప్పుకోదు కాబట్టి తిన్నగా వెళ్ళిపోయి సింహం మీద పడిపోయి ఆవిడికి ఏమొచ్చేసిందో ఆవేశం సింహం నోరు తిరిచేసి కొడుకు కింద పడిపోతే వాడిని ఎత్తుకుని పారిపోయి వచ్చేసింది సింహం ఆవిడ్ని గీరింది పంజా పెట్టి కొట్టింది దెబ్బలు తగిలాయి ఆ పిల్లాడికి ఎక్కువ తగిలాయి ఇద్దరిని వైద్యశాలలో చేర్చారు అంటే చచ్చిపోదా ఆవిడ ఇంకొకడైతే తను తలుపేసేసుకుంటాడు అమ్మ అయితే సింహం నోరు తెరవడానికి ప్రయత్నించింది అంటే సింహం నోరు తెరిస్తే ఒప్పుకుంటుందా కొట్టేవతల పారేస్తుంది నా కొడుకు నా కళ్ళ ముందు తినబడడం కన్నా ముందు నేను తినబడాలి నా ప్రాణం పోయాకే అది అమ్మ అది భగవతి అది అమ్మవారు అది ప్రేమ ఆవిడ ఇది చెప్పి 10 మంది సాక్షుల్ని తీసుకొచ్చి మీరు ఫోటోలు తీయండి ఇవన్నీ రేపు పెద్దవాడు అయిన తర్వాత వీడు బతకడానికి కారణం నేనే అని వీడు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి జీతంలో ప్రతి నెల అని కోరుకుని చేస్తుందా ఇవన్నీ చిన్నతనంలో మలమూత్రములు నెత్తినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేసిందా నీకు ఒంట్లో బావులేనప్పుడు ఉపవాసం ఉంటే
మనం ఏదో ఇస్తామని చేసిందా క్యారుమని ఏడ్చిన పిల్లవాడి కోసం ఆమె నిత్తురు పాలగా మారితే ప్రేమ చేత మారాయా ప్రతిఫలాపేక్ష చేత మారాయా అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ఠ ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారు పేరు అంటే అమ్మ అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు బిడ్డ హితానికి ఎంత మంచి మాటైనా అమ్మ చెప్పగలదు అందుకే అమ్మ మాట వినాలి ఒక పరిణతికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవర్ని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణతి కలుగుతుంది పాపం అమ్మ అమాయకురాలు ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినక